ఏమైందమ్మా? వచ్చిన చుట్టాలు పని చేస్తుంటే మీరేమో వాళ్ళకి కూర్చున్నట్టున్నారు. ఏమైందమ్మా శకుంతల ఆమెకు? ఏమో అన్నా, పిలుస్తూ వస్తలేదు అప్పటి నుంచి అలిగి కూర్చున్నది. ఏమైందమ్మా కూడా లేదు. సురేషా ఏం కాదు, పద్ధతేనా? ఎల్ల ఏమున్నది? ఏం కథ? మీరు ఏం చేస్తున్నారు? వచ్చిన చుట్టాన్ని పని చెప్పి మీరు ఏం చేస్తున్నావమ్మా? పైంట్ కూర్చోటి ఏంది? ఎల్ల తినం ఏమిన్నది? ఎల్ల నీకు మరి పండుకున్నదా పాపకున్నదా? ఇవాళ వాలెంటైన్స్ డే మామయ్య. వాలెంటైన్ డేనా? వాలెంటైన్ డే ఏంటిదా? ఎల్ల గది ఆ పాకిస్తాన్ వల్ల ఏమో దాడి చేసి మనోళ్ళను జవాన్లను 18 మందిని చంపారట. బిలాగడేనా? ఏమో పేపర్ ఇచ్చిన పొద్దుగాలు చూసిన రసబండకాడ మాట్లాడుకుంటే మళ్ళీ ఇది కొత్తగా ఏమున్నదమ్మా? వాలెంటైన్ డే ఏంది? తినకుండా లబ్బర్స్ బొబ్బర్స్ అంట అని ఎక్కడెక్కడో తిరిగి లగ్గాలు చేసుకుని వచ్చి ఎక్కడెక్కడ దొరకొచ్చి ఇంట్లో పెట్టి ఇది గీ కథ. నువ్వు చూసే మనోళ్ళంటానే లగ్గమాడి పోరాడు. మళ్ళా గీయాలి ఎందుకమ్మా? అంటే పెళ్లి ఒక ముందుకేమో రోజు నా ఇంకా తిరిగేది మామయ్య, ఐ లవ్ యూ ఐ లవ్ యూ అనుకుంటా. ఇవాళైతే కనీసం ఐ లవ్ యూ కూడా చెప్పలేడు. వాలెంటైన్స్ డే అని ఆయనకు తెలిసి కూడా. వీడిని ఏం చేయాలి, ఎట్లా చేయాలి? వీడు చేతికి వస్తే అట్టాడు, కాళ్ళకి వస్తాడు. ఓ పడగా ఏం చేస్తున్నావు నవల్ నువ్వు ఇక్కడ? అది ఏం పాడైందో పొద్దుగాల సంధిగో, ఇంత ఉప్పు లేదు, కాసం లేదు, ఆమె కూర్చున్నది అడిగి కూర్చున్నది, చీర లేదు, రాకే లేదు. అగో గట్లా అగో మగపిల్లగాని లేక డిరేజ్ చేసుకుని ఏమిందో కావాలంట చిన్నపిల్లలేక తయారైంది. ఏమిందో చెప్పామకు వంట చేస్తలేదు ఇరువరకు. ఆ బియ్యం సొన్నలు ఆమెకి తెలుసు కానీ నాకేం తెలుసు. ఏం చేయాలరా? బియ్యం సొన్నల కథ కాదురా, నిన్ను పిండి బియ్యం ఇవ్వడం అడుగుతున్నాడు. ఆమెకేంటిదో చెప్పాలంట అప్పుడు లెటర్ రా రాస్తుంది చూడు. ఫిర్యాతి ప్రియమైన నీకు నా గుండెల జాగిచ్చిన, నువ్వు లేకపోతే నేను చస్తా. ఇగో మన ఇద్దరం కూడి ఎక్కడన్నా పోయి దండలు మార్చుకొని లగ్గాలు చేసుకుందామంట అని రాస్తారు చూడు. గసంటివి ఆమెకు అంటే ఏమో చెప్పు. అదే అన్న లవర్స్ డే నాయన. నీ ఐ లవో బోయ్ లవో గాని నీ అది చెప్పురా మరి. సరే చెప్తా కవిత. అయితే ఇంటి మీద ఉండేది కాకి, నేను వస్తా నీ దగ్గరికి పాక్కుంటా పాక్కుంటా. అయితే ముఖానికి ఉండేది దిష్టి బొట్టు, నువ్వు అంటే నాకు ఇష్టం. నీ మీద ఒట్టు శిరీష పడతాది ఒక పెట్టు నీకు. మసి బొట్టు దిష్టి బొట్టు అంటావు? చెప్తే అట్లాంటు. అరే నీకు రాకపోతే నేనన్నా చెప్తారా? ఓమ్మ నేను చెప్తుండు. నేను చెప్పుందారా మరి? ఓ వింటనుడా, ఎవరు పెడతా చెప్పేది కాదది. మరి శాతగారం చూస్తే నేను ఆమెనేమో అలిగిపోతలేదు. మరి ఏం చేయాలి చెప్పు. నువ్వు చెప్పమ్మా, నువ్వన్నా చెప్పు. ఆమెకి చెప్పు. అది ఆడవాళ్ళు చెప్పేది కాదు. ఏం చేయాలి? నేను చెప్తేనేమో వినరంట. అదేగా లవర్స్ డే చెప్పిన, ఇంకా కవిత్వం చెప్పండి. కవిత్వం కూడా చెప్పిన మళ్ళీ ఇంకా నేను చెవులో చెప్తుందా? చెప్పుద్దా అట్లా. చెప్పు పోయి చెప్పు. చెప్పినాస్తంగా నువ్వెప్పుడు ఉండాలి, నువ్వెప్పుడు ఉండాలి అదే నా గుండె సపోర్ట్ శిరీష. నువ్వు అంటే నాకు ఇష్టం శిరీష, నీ మీద ఒట్టు శిరీష. ఏం ఒక్కటి చెప్తే నాలుగేందుకు చెప్తున్నావు రా? ఓ సాయి సూయి తప్పినోడా. నేను చెప్తాంటానంటే నాకు చెప్పనియరు. ఇంకా మీరన్నా చెప్పుకోండి అంటే నీ నాలుగే ఇంత దొడ్డు. అది మొరంగాటనా నాలుగేనా నాకేం అర్థం కాదు. ఆమెనేమో లేవు అది. ఇక గిట్లున్నది మా సంసారం తెరుగు చూడాలి. ఎల్లా ఆల్లింటి ఆయన డే అయితే మనకెందుకే అంటానంటే దాని ముచ్చట్నా చెప్పమ్మా. ఏమింది అలా పేచలేటిది? అది వాలెంటైన్స్ డే అంటే ఒక ఆమె చనిపోయిన రోజు. చచ్చిపోతే ఆమె బొద్ద మీద పోయి పాలాలు ఏర్కొని బుక్కిండీడు పోయి ప్రేమించినోడు కాదు మామయ్య, ఆమెను ప్రేమించినోడు. అందరికి ఆమె పేరు గుర్తు పెట్టుకోవాలని వాలెంటైన్స్ డే. నువ్వు కూసమ్మా, దొరసాన్ని లేక కూసా నిలబడు. పెద్ద మనుషులు నిలబడితే ఆమె కూర్చొని పెబ్బేలాగా చెప్తున్నావు. అట్లా కాదు నాయన, అమెరికా అది అమర ప్రేములు నాయన. నీ అమెరికాలో అమ్రోల్లో అమరించుకున్న వాళ్ళ నీకు నీకు దవడొకాయలు ఇరుగుతాయి. నీకు చెప్తున్నావు చూడు, కప్పలేక అవుతున్నావు దోండ్రి కప్పలేక. ఏమన్నా చెప్పమంటే మర్చిపోట అంటాను ఆ పుల్ల. పేరు గారా ఇట్లా ముచ్చట అంటే నల్లగున్నదంట అని నల్ల బట్టలు ఎందుకు వేసుకున్నావమ్మా? నీ పాయసంలో మంట పెట్ట అది ఏమన్నా ఉన్నదా? నీ ముఖాన్ని నల్లగానే ఆ బట్టలు నల్లగానే ఎవడన్నా గుర్తు వాటకు గుద్దితే ఏం చేస్తావు? నాకు ఇగలేదు నగ వస్తున్నది. ఏం చెప్పాలి? ఏమన్నా సిగ్గుసేనా? నువ్వు చెప్తే మరి చెప్పి కృషి చేయవా. ఇంకేం చేయాలి శిరీష, కృషి కాలేవా? ఇంకా ఆయిల్ అయ్యి శిరీష, అప్పుడు కాదు ఇప్పుడు కూడా నా గుండెలు నువ్వు ఉన్నావు. నీ మీద ముచ్చట చెప్పనీరా? ఆమె ఉన్నదా? ఆలంటానమ్మ ఉన్నదా? చచ్చిపోయిన చచ్చిపోయింది మామయ్య. ఆమె చచ్చిపోయినందుకే వాళ్ళ లవర్ ఈ రోజు చేసిండు.
ఏం పెళ్లి చేసుకున్నాడా? మళ్ళా పెళ్లి చేసుకోలే, గుర్తుకి ఆమె చనిపోయిందన్న గుర్తుకి వాలంటైన్స్ డే అని దాని పేరు ఇచ్చారు. అయితే ఏమేం చేయాలి? ఎలా ఆటలు పోయాలనా, ఏమన్నా చేయాలనా? బయటకు పోయి ఆమె బొంద మీద వాడి ఏడుకోండి, లబోది బోలేంటైనమ్మో ఇడిచిపెట్టి సచ్చినవా ఓలేంటైనమ్మా, నువ్వు ఉండంగా నీ పేరు మీ కుడు మార్చి ఉండేనమ్మో. ఆడ చేస్తే మీకెందుకురా, మీ ఇంట్లో పీనుగెళ్ళినట్టు అవుతున్నది. ఆడే కూడా పీనుగెళ్ళి అమెరికాలో పీనుగెళ్ళిపోతే మీకేం పీనుగెళ్ళింది? ఇరువరకు ఇంత కూడు పెట్టని మమ్మల్ని పీనుగెళ్ళేటట్టు, మన ఇంట్లో పీనుగెళ్ళేటట్టు అవుతున్నది. ఈ వాళ్ళింటైనటే వీళ్ళింటైన చెప్పు తీసుకొని అరే నేను పోతారా, సేందికి పోతా, మీతో నాకు కాదు. రెండు బలరం రెండు ఎడ్లను తెచ్చుకుంటా కానీ మిమ్మల్ని మేపుడు కంటే ఆ బలరం మేపుతారన్న పాలిస్తాయి. ఇంత భూతకాడ పోసాగో నా ముందర లేచి ఇదిగా పడుస్తున్నది. ఏం చేయాలి? వాళ్ళ ఇంటి అయిన డీల మంట పెట్ట, అదేందో తేపోరా, 2 కిలోల కేక్ తెచ్చామే మీద బోర్రీపో, అట్లాగానే యదార్థం అయితేదేమో. అక్కడ పో, ఏం చేస్తా పోరా, నువ్వు కూడా పోయాకే వండి, అందరు వండి. నీ పెద్దలు చెప్తే ఇనేది లేదు. ఎన్నో ఇక ఆవిట నువ్వు మన బండ్ల మీద ఎక్కిపోను, జర్ర పొదలు సాట్ కాగానే మూతికున్న రంగాన్ని తూసిపోయేదాకా పుసు పుసు కుసు 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 ఏమనుకుంటారో ఏమిందో. ఏమి అది ఎవరికి లేనే జావే, జర్ర ఏజ్లో కంట్రోల్ అయితే జర్రని తినాలైతే 23 దాటితే మీరు ఇదైతారా అంటే ఇక నాకు ఇంత దొరుకుతలేరు, చేస్తలేరు, పత్తక లేకుండా పోతున్నారు, సాట్ కానిస్తలేరు అంటుంటే నీ వాలంటైన్స్ డే ఈ వాలంటైన్స్ డే అన్న మళ్ళీ మంచి కూడా చెప్తున్నా చూడు. ఓమ్మా నువ్వు ఆ కూర పప్పి శనగపప్పు వేసి మంచుకోండు, వాళ్ళు ఏమైనా చేసి వాళ్ళ ఆట చూస్తా, తింటే తినని లేకుంటలేదు. శీకాన్లు బోకాన్లు అంటే శిర్రగోని ఆట ఆడతా, మరి ఏమనుకో, వచ్చి మీకు వండి పెడతా. వచ్చి నువ్వు వండి పెట్టకపోతే ఏం పురుగులన్నా పెట్టమ్మా. ఓకే నీకు నాకు వండుకుందాంపా, ఏమైనా చేసుకుని కేక్లను కోసుకొని బోక్లను. నాతోని కాదమ్మా ఈ సంసారము, వాళ్ళింటి అయినటి వీళ్ళింటి అయినటి అన్ని డేలకు నేను వండి పెడుతూ పీడవని పడి